రాష్ట్రంలో ఇంధన రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోబోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని ద్వారకామాయి కళ్యాణ మండపంలో బుధవారం ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరై నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు విద్యుత్ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం, సమరయోధులు, దేశ సాంస్కృతిక విజయాలు, చరిత్రను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జాతీయ రాష్ట్ర దృక్కోణాల నుంచి ప్రజలకు విద్యుత్ రంగం, అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన విజయాలను ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం కళాకారులకు, అధికారులకు మంత్రుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. పేదవాడికి విద్యుత్ అందించాలనేటువంటి లక్ష్యంతో తప్పించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు మరింత అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో 7 గంటల ఉచిత విద్యుత్ని 9 గంటలకు పెంచడంతో పాటు 9 గంటలు కూడా పగటి పూట ఇవ్వడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని రైతాంగానికి 9 గంటల పాటు పగట విద్యుత్ అందిస్తున్నటువంటి ఘనత మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాల్లో అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, అనేక విధాల సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, విద్యుత్ సంస్కరణ తీసుకురావడం, విద్యుత్కు సంబంధించి ఏ విధంగా ప్రతి కుటుంబానికి అండగా నిలవాలి, విద్యుత్ కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ విధంగా విద్యుత్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు రైతాంగానికి సంబంధించి అండగా నిలవడం, ప్రతి ఒక్కరికి 24 గంటలు గృహ వినియోగానికి విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఈరోజు 19 గంటలకు ఇవ్వడానికి 1828 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి 1334 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రభుత్వం రామారంగం చూస్తే సబ్సిడీ గురించి ఆలోచన చేస్తే ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక నెలకి 68 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు పేదలకు సంబంధించి 200 యూనిట్లకు సంబంధించి కానీ లేదా పవర్ లూమ్స్కి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ వీళ్ళందరితో పాటు అక్వా రంగానికి సంబంధించి కానీ సబ్సిడీ ఇచ్చేదానికే కేవలం 68 కోట్ల నెల్లూరు రూపాయలు నుంచి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 450 కోట్లు ఈరోజు ఉన్నటువంటి సౌదరం దీని ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి, మనకు ఉన్నటువంటి సౌదరం డిస్ట్రిబ్యూషన్ ద్వారా దాదాపుగా 445 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఈరోజు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. జగనన్న కాలేజీలకు సంబంధించి ఉచితంగా ఈరోజు విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చేస్తున్నా నేను అనుకోను. ప్రత్యేకంగా ప్రతి మాటకి కట్టుబడేటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి తలెత్తదు అని చెప్పి సందర్భంగా మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు రైతులకు సంబంధించి రైతులకు అండగా నిలవాలి, వాళ్ళకి జవాబారితనం పెంచాలి, ఒక్కొక్క రైతు ఎంత కరెంట్ వాడుకుంటున్నాడో తెలియాలి. మీకు సంబంధించి ఏ రోజైతే మీకు ఎవరికి కూడా ఎవరైనా రైతులుంటే దయచేసి అపోహలుంటే మీ అందరికీ తెలియజేస్తున్నా, ఒకవేళ రేపు మీటర్లు బిగించినా మీకు జరిగేటువంటి నష్టం ఏమి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.